ఇవాళ ఒక ఊసరవెల్లి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఊసరవెల్లి ఎట్లాంటి వాడంటే, ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు, కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరీ కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధమాన్ని కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్లు పెట్టుకుని, ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోపుల ప్రచారం చేస్తాడు. ఇతను మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు, ఒకరి దగ్గర 4 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయాలు తెలిసి అధిష్టానం దూరం పెడుతుంది. అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని, పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి, మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను, టికెట్ నాదే, లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో మీ అందరికీ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అది బయటకు వస్తుంది అనే దాంతో వాళ్ళందరూ ప్రెషర్ అవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు, అతని ప్రాణ స్నేహితుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతన్ని కూడా గత 15 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి, తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి డబ్బులు కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు, అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి. ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. రేపు అవి కూడా రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి అడుగుతున్నారు, ప్రెషర్ పెరిగిపోతుందనే విషయంతో నన్ను గంటవేయబడ్డాను, కాబట్టి నేనేం చేయలేకపోతానని ఆ వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి.